హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాది వ్లాగ్స్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను, అండ్ మీరు ఎలా ఉన్నారు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఫస్ట్ అయితే నా లాస్ట్ వీడియో చూసి కమెంట్ చేసిన వాళ్ళందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నానండి. చాలా మంచి కమెంట్స్ వచ్చాయి, చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ నెక్స్ట్ ఇంకా ఈ వీడియోలో అయితే నేను నా థ్యాంక్స్ గివింగ్ షాపింగ్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అనమాట. నన్ను ఎక్కువ మంది కాదులే కానీ ఒకళ్ళిద్దరు అయితే అడిగారు, ఏంటి ఈసారి థ్యాంక్స్ గివింగ్ షాపింగ్ వీడియో ఏం పోస్ట్ చేయలేదు, ఏం తీసుకోలేదు అట్లా అని చెప్పి. సో ఈసారి పెద్ద షాపింగ్ అయితే ఏం చేయలేదు, కానీ ఒక 2-3 ఐటమ్స్ మాత్రం నేను ఎప్పటి నుంచో కొనుక్కోవాలి అనుకుంటే థ్యాంక్స్ గివింగ్ కోసం వెయిట్ చేసి మరీ ఉన్నాయి అన్నమాట. అవి ఆన్లైన్లోనే చేశాను, అందుకని నేనేం మీతో షేర్ చేసుకోలేదన్నమాట. సో ఫైనల్లీ ఒకటి డెలివరీ అయింది, అదైతే ఫస్ట్ మీతో కూడా షేర్ చేసుకుంటాను. దీని సైజ్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా ఏదో పెద్దది అని చెప్పి. ఫ్రిడ్జ్ మేబీ అక్కడ మీకు శాంసంగ్ అని కూడా కనిపిస్తూ ఉందేమో. నేను ఆల్రెడీ అంతకుముందు నా ప్రీవియస్ వీడియోస్లో కూడా ఒకసారి చెప్పున్నాను, ఫ్రిడ్జ్ చూస్తున్నాను, ఇంకో ఫ్రిడ్జ్ తీసుకోవాలి అట్లా అని చెప్పి. ఏమైనా ఉంటే సజెస్ట్ చేయండి అని కూడా చెప్తే చాలామంది సజెస్ట్ చేశారండి, చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ ఇంకా ఇప్పుడు కింద సతీష్ ఏం చేస్తున్నాడో చూపిస్తాను. ఓ జరిపారా? పెడతారా? పెడతా ఉన్నారా అక్కడ? ఇది ఎంటీ చేస్తేనా? ఓకే, ముందు చెప్పుంటావుగా. ఇప్పుడు ఇది ఎంటీ చెయ్యాలంతేనా? ఓకే, మా ఇదంతా తీయాలి. ఇవాళ ఫ్రిడ్జ్ వస్తుంది అని నాకు మెసేజ్ రాగానే నేను ఎంత ఆనందపడ్డానో, సతీష్ అంత బాధపడ్డాడని కూడా చెప్పాలి. ఎందుకంటే ముందు ఆల్రెడీ ఉన్నది వేరే చోటుకి మూవ్ చేయాలి కదా, సో అది ఎలా చేయాలి అన్నది పెద్ద క్వశ్చన్ అయిపోయింది అనమాట. మామూలుగా అయితే నేను సతీష్ కలిపి చేసేద్దాం అనుకున్నాము. పక్కన మా ఫ్రిడ్జ్ పక్కన ఒక డోర్ ఉంది కదా, ఆ డోర్లోంచి పడుతుంది వెళ్ళిపోవచ్చు అనుకున్నాము, బట్ ఆ డోర్లో ఫిట్ అవ్వట్లేదు. సో ఇదంతా తీసుకెళ్ళి గరాజ్లోకి, అంటే బయటికి తీసుకెళ్ళి గరాజ్లో పెట్టాలంటే అదంతా ఈజీ అయిన పనేం కాదు కాబట్టి. సో అది భయం అనమాట, మార్నింగ్ నుంచి భయపడిపోతున్నాడు వాళ్ళు మారో అంటే మూవ్ చేయము అంటే ఏం చెయ్యాలి అట్లా అని చెప్పి. అంటే ఎవరో ఒకరిని అడిగితే హెల్ప్ చేస్తారు, కానీ కాకపోతే వీళ్ళలాగా ప్రొఫెషనల్ లాగా అంటే వీళ్ళంత ఈజీగా అయితే మాత్రం మనం చేయలేం కదా, మళ్ళీ మనం అయితే ఓ హైరాణ పడిపోవాల్సి ఉంటుంది. సో ఫైనల్లీ మొత్తానికైతే మాత్రం నాకన్నా ముందే వచ్చి అడిగేశాడనమాట, చేస్తామని చెప్పారంట, ఎంత కొంత మనీ ఇస్తామంటే చేస్తామని చెప్పారంట. సో అది కూడా వితిన్ 10 మినిట్స్లో అదంతా కూడా ఖాళీ చేస్తే మూవ్ చేస్తాము, లేకపోతే లేదు అని చెప్పారనమాట. ఎందుకంటే అది అదంతా సెట్ చేయడానికి ఒక 10 మినిట్స్ పడుతుంది కదా, సో మేబీ అందుకని 10 మినిట్స్ చెప్పారేమో. సో ఇంకా అంతే, ఇంకా ఇద్దరం కలిసి హడావుడిగా ఉన్నాయన్నీ లోపల ఉన్నాయన్నీ తీసి బయట పెట్టేశాము. వాళ్ళు చూసారా అసలు ఎంత ఈజీగా తీస్తారో, అసలు అదే మనం అయితే అమ్మ అయ్యా అనుకుంటే ఎంత చేయాల్సి వస్తుందో, కానీ వాళ్ళైతే మొత్తం చాలా ఈజీగా పెట్టేశారు. సో మంచిగా అనిపించింది, చాలా ఫాస్ట్ కూడా పెట్టేశారనమాట, బాగా అనిపించింది. అండ్ ఆ తర్వాత అయితే ఇంక ఇక్కడ ఫ్రిడ్జ్ కూడా ఆల్మోస్ట్ సెట్ చేయడం కూడా కంప్లీట్ అయిపోయింది. ఆ ప్యానెల్స్ పెట్టడం ఒక్కటి చూపించమంటే చూపిస్తున్నారనమాట, ఎట్లా పెట్టుకోవాలి ఏంటి అన్నది. నాకు ఆర్డర్ చేస్తున్నప్పుడు అయితే నాకు తెలియలేదు అనమాట, లైక్ అంటే ఏ కలర్స్ బాగుంటాయి అవన్నీ కూడా కస్టమైజేషన్ సెలెక్ట్ చేసుకున్నాను, కానీ నాకైతే అంత ఐడియా లేదనిపించింది ఏ కలర్స్ అన్నవి, కొంచెం కన్ఫ్యూజన్ ఉండే. సో అందుకని నాకు పర్లేదు అనిపించిన కొన్ని కలర్స్ అయితే పెట్టేశాను ఫస్ట్, అంతకు కావాలంటే తర్వాత ఎట్లాగో మార్చుకోవచ్చు కదా. సో మేబీ కొంచెం ప్రైస్ పడితే పడుతుంది, కానీ బట్ కొన్నాళ్ళకైనా మార్చుకోవచ్చు అని చెప్పి ఇంకా నాకు నచ్చినవి పెట్టేసుకున్నాను.
సో ఇది ఫ్రిడ్జ్ ఫైనల్ లుక్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ అయితే ఏం కంపెనీ ఏంటి అన్న చెప్తాను. ఇదైతే సామ్సంగ్ బీ స్పోక్ అండి. యాక్చువల్గా ఇది నేను ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చూసి బాగుంది అనుకున్నాను అనమాట. కాకపోతే అప్పుడు నేను కంపెనీ కానీ డీటెయిల్స్ కానీ ఇవన్నీ అడగలేదు. బట్ తర్వాత నేను వీడియోలో ఒకసారి అడిగితే చాలామంది నాకు ఇది బాగుంది చూడు అని నాకు పెట్టారనమాట లింక్ అది కూడా అట్లా. సో అప్పుడు చూస్తే సేమ్ ఫ్రిడ్జ్ అని అర్థమైంది, ఓకే ఫైనల్లీ అని చెప్పి ఇంకా చూస్తున్నా అనమాట. బట్ ఇది కొంచెం ప్రైజీ ఉండే, అంటే నేను చూసినప్పటికైతే మాత్రం ఇంకా విత్ స్క్రీన్ అయితే ఇంకా ఎక్కువే ఉండే. బట్ నేనైతే మాత్రం విత్ స్క్రీన్ ఏం వద్దనుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పటికీ ఇంట్లో చాలా ఉన్నాయి కదా మనకి. అంటే మాకు ఓపెన్ కిచెనే కాబట్టి టీవీ బాగా కనిపిస్తుంది కిచెన్లో ఉంచే, అండ్ ఆ తర్వాత ట్యాబ్స్ ఉన్నాయి, ఫోన్లు ఉన్నాయి, ఇంకా మళ్ళీ దీనికి కూడా ఎందుకు అనిపించింది నాకైతే మాత్రం. సో అదైతే వద్దని ఫిక్స్ అయిపోయాను. మామూలుగా ఉన్నది తీసుకోవాలన్నా కూడా అరౌండ్ 3000 దాకా పడుతుంది అనమాట. సో అందుకని వెయిట్ చేస్తూ ఉన్నాను థ్యాంక్స్ గివింగ్ అప్పుడు ఒకసారి డీల్స్ చూసి, ఒకవేళ డీల్స్ ఉంటే ఉంది లేకపోయినా తీసుకుందాం అనుకున్నాను. బట్ నాకు మొత్తం మీద దీనికి 800 to 900 ఎంత వచ్చింది, డిస్కౌంట్ అయితే ఉండే అనమాట. సో వెంటనే ఇంకా ఆర్డర్ పెట్టేసుకున్నాను. సో అది కొత్త ఫ్రిడ్జ్ గురించి అయితే మాత్రం సతీష్కి ఇష్టం లేకపోయినా నేను తీసుకున్నాను ఫ్రిడ్జ్ అయితే మాత్రం నాకు కావాల్సిందే అట్లా అని చెప్పి ఫైనల్లీ తను కూడా కన్విన్స్ అయ్యాడు. కానీ బట్ తనకైతే మాత్రం ఫస్ట్ అంత ఇంట్రెస్ట్ ఏం లేకపోయా, ఒకటి ఉంది కదా చాలు కదా అట్లా అని చెప్పి. సో ఏదైతే మొత్తానికి ఫ్రిడ్జ్ అయితే వచ్చేసింది, నేనైతే మాత్రం ఇప్పటికి కూడా హ్యాపీనే. అండ్ ఇంకా ఇక్కడైతే నేను పాత ఫ్రిడ్జ్లో ఎలాగో అన్నీ బయట పెట్టాం కదా అని చెప్పి లోపల ఉన్నాయన్నీ వాష్ చేసేస్తున్నాను అనమాట. ఆల్రెడీ అనుకుంటున్నాను క్లీన్ చేయాలి అట్లా అని చెప్పి. సో ఎలాగో ఇప్పుడు టైం వచ్చింది కాబట్టి ఇంకా చేసేస్తున్నాను అంతా కూడా. త్వరగానే అయిపోతుంది అనుకున్నాను కానీ బట్ చాలా టైం పట్టింది నాకైతే మాత్రం అవన్నీ. మేబీ సతీష్ కూడా అసలు లేడు కదా, తనకు వర్క్ ఉంది, తను వెళ్ళిపోయాడు అనమాట. సో అందుకని ఇంకా నేనే అవన్నీ వాష్ చేసుకొని ఫ్రిడ్జ్ అంతా తుడుచుకొని క్లీన్ చేసుకోవటం అంత ఈజీగా అయితే ఏమైపోలేదు. అండ్ ఆ తర్వాత ఇక్కడ ఇంకా నేను హన్స్కి ఏదో కర్రీ చేయాలి అని చెప్పి ఇంకా హడావుడిగా వచ్చి చేసేస్తున్నాను అనమాట. అప్పటికే లేట్ అయిపోయింది, కొంచెం ఎర్లీగా చేయాల్సింది. ఇంకా ఫ్రిడ్జ్ దగ్గర దాని దగ్గర కూర్చునేసరికి అయిపోవాలి అని చెప్పి ఇంకా అదే పని చేసుకుంటూ కూర్చున్నాను అనమాట. బెండ్ ఈరోజు అయితే దొండకాయ కర్రీ చేద్దాం అనుకున్నాను. సో అదే అన్నీ కట్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత కర్రీ కూడా చూసారా నేను ఎలాంటి కర్రీ సెలెక్ట్ చేసుకున్నానో అవి కట్ చేయటమే పడుతుంది. మళ్ళీ దానికి తోడు మామూలుగా చిన్న చిన్న ముక్కల్లాగానే అయితే అవి త్వరగా అయిపోయేది, బట్ ఇలా రౌండ్కి కాబట్టి ఇంకొంచెం లేటే పట్టింది. బ్యాగ్గా ఏముంది బ్యాగ్ లో? డాడీ తీసుకొచ్చాడా? బ్లాంకెట్ ఉందా? ఓ బ్లాంకెట్ ఉందా? బ్లాంకెట్ పెట్టారా నీ బ్యాగ్ లో? హంచులు నువ్వు చూడలేదురా, ఫ్రిడ్జ్ చూడలేదురా నువ్వు? హంచు మన ఫ్రిడ్జ్ ఏది? మన ఫ్రిడ్జ్ ఏది? You want to see? Yeah. Come. Go. Yeah. Go. Yeah. You want to open? Yeah, open. Vaadu first vaadu blanket chupiyalsindha anta. Aa jipputo raadu. ఎప్పుడైనా ఇంట్లోకి ఇలానే కొత్తది ఏదో ఒకటి వస్తూ ఉంటుంది కదా, లైక్ ఏదో ఒక వస్తువు అట్లా వచ్చినప్పుడల్లా ఓ ఎక్సైట్ అయిపోతాం అనమాట. నేను సతీష్ హన్ష్ వస్తే వెంటనే చూపించాలి, ఓ అది ఇది ఇంకా పోటీ పడి కూడా చెప్తాము. ఇందాక చూసారా నేను ఎక్కడ చెప్తాను అని చెప్పి సతీష్ ముందే చెప్పేశాడు అనమాట, హన్ష్ చూసావా ఫ్రిడ్జ్ అట్లా అని చెప్పి. సో అంత పోటీ పడతాం అనమాట ఇద్దరం, మేము చూపించాలి అలా అని చెప్పి. బట్ హన్ష్ ఏమో మీరు ఏదైనా తెచ్చుకోండి, నాకెందుకు, నా బొమ్మలు ఏమైనా తెస్తే చూపించండి, నేను చూస్తాను అన్నట్టు
అన్నట్లు ఉంటుంది అనమాట. ఇక్కడ చూసారా, జస్ట్ చూశాడు, ఏదో పెట్టాడు అనమాట, మరి ఫీల్ అవుతారు వీళ్ళిద్దరూ అసలు ఏం రెస్పాండ్ అవ్వకపోతే అని చెప్పి. ఆ తర్వాత ఇంకా మంచిగా ఆయన బ్లాంకెట్ ఓపెన్ చేసి చూపిద్దాం స్టార్ట్ చేశాడు. సో ఇదైతే నేను ఫ్రైడే రోజు చేసిన వీడియో. సో ఫ్రైడే కాబట్టి బ్లాంకెట్ ఇచ్చి పంపిస్తారన్నమాట, మళ్ళీ మనం వాష్ చేసి మళ్ళీ పంపించాలి. ఉబ్బా అక్కడ కాదు, ఇక్కడ ఇక్కడ ఆన్ చీక్ చీక్ ఉబ్బా. ఉబ్బా ఉబ్బా ప్లీజ్, అబ్బా 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 ఇదే ఉబ్బానే, తగ్గు ప్లీజ్ తగ్గు ప్లీజ్. అమ్మా చెప్పు, ఓ పింక్ పింక్ ఎల్లో ఏది ఎల్లో ఏది వాడికి అన్ని కావాలి. మామూలుగా అయితే హన్స్ వచ్చేసరికి నేను మోస్ట్లీ కుకింగ్ అంతా రెడీ చేసుకొని పెట్టుకుంటాను అనమాట, అట్లీస్ట్ తన వర్క్ అన్నా కూడా. బట్ ఈ రోజైతే మాత్రం ఆ ఫ్రిడ్జ్ వర్క్ అది పెట్టుకున్నాను కదా, సో అట్లా తెలియకుండానే లేట్ అయిపోయింది. ఇంకా ఇక్కడ దొండకాయలు అది కూడా ఇంకా మామూలుగా అయితే ఇంకా ఎక్కువ వేగించేదాన్ని, కాకపోతే ఇంకా లేట్ అయిపోతుంది. హన్స్ ఏమో ఇలాంటి రోజే అంటాడు అనమాట, హంగ్రీ హంగ్రీ అని చెప్పి. సో అందుకని ఇంకా చాలే కుక్ అయితే కంప్లీట్ మంచిగా కుక్ అయితే అయిపోయింది అని చెప్పి ఇంకా తీసేస్తున్నాను, ఉప్పు కారం అది వేసేస్తున్నాను. అండ్ ఈ కర్రీ కూడా నేను హన్స్ కోసం అని చేశాను, ఎందుకంటే ఈరోజు మా వేరే ఫ్రెండ్స్ వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు ఉన్నారనమాట. బట్ ఇంకా నాకు ఎలాగో కుదరదు కాబట్టి ఈరోజు నేనైతే ఏం కుకింగ్ చేయట్లేదు, బయట తెచ్చుకుందాం అనుకుంటున్నాము. మామూలుగా అయితే పిజ్జాస్ అవి ఆర్డర్ చేసుకుందాంలే అనుకున్నాం అనమాట. సో అందుకని ఇంకా ఈరోజు అయితే మాత్రం నాకు ఇంకా వేరే పని ఏం లేదు, హన్స్కి ఫీడ్ చేస్తే వాళ్ళ నాన్న బాగా చేస్తాడు, ఇంక ఈ రోజుకి అయితే కంప్లీట్ అయిపోయినట్టే. సో అంతే అండి, ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ మా ఫ్రిడ్జ్ ఎలా ఉంది అనేది అయితే కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ నెక్స్ట్ వ్లాగ్, బై బై.